అంటే ఏమన్నా ఈ మధ్య పోలీస్ వాళ్ళకు కూడా అంటే ఇట్లా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు పెడితే చించేసే ఎక్స్ట్రా ఉద్యోగం ఏమన్నా డీజీ గారు ఏమన్నా జీవో ఇచ్చారా లేదో మాకు తెలియదు కానీ వాళ్ళే దగ్గరుండి అంటే ఈ రకంగా ఆ ఫ్లెక్సీలను చించడం కానీ ఆ తర్వాత దగ్గరుండి తీసేపించడం కానీ జరిగింది ఎక్కడైనా కానీ ధరల వ్యత్యాసం ఉందని మేము వేసినాము ఒకవేళ మీరు ఈరోజు ఫ్లెక్సీలు అయితే చించేస్తారు సామాన్య మానవుడు అయితే షాప్ దగ్గరికి పోయి కొనేటప్పుడు అయితే వాడైతే హర్ట్ అయి ఉన్నాడు కదా ఆ బాధను ఎట్లా చేర్పేస్తారో మీరు మాకు చెప్పాలి తర్వాత ఇప్పుడు ఇదే ఫ్లెక్సీలు చించడము ఏదో దాంట్లో మీకు ఇబ్బందికరంగా ఉందని అనుకుంటే గత నెలలో డిసెంబర్ 25 రోజు పులివెందుల్లో ఎన్ని వందల ఫ్లెక్సీలు కట్టారో మీరు అందరూ కూడా చూశారు ఆ ఫ్లెక్సీల్లో కూడా అక్కడ ఎవరెవరి ఫోటోలు కూడా ఉన్నాయో కూడా అందరూ కూడా చూశారు అంటే మేము చెప్పేది నిజంగా ధరల పెంపుదల విషయంలో మేము ఫ్లెక్సీలు కట్టినప్పుడే మీకు అంత బాధపడి తర్వాత మీకు ఏదో అంత అన్యాయం జరిగిందని మీకు డ్యామేజ్ అవుతుందని మీరు మా ఫ్లెక్సీలు అన్నీ తీసేసి చించేసినారే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని ఆ రోజు ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఈ పోలీస్ వ్యవస్థ కానీ ఏమైంది ఆ రోజు ఫోటోలో ఉండింది సాక్షాత్తు రాజారెడ్డి గారి కుమారుడైన వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఉండే ముద్దాయి అలాంటి ముద్దాయితో ముఖ్యమంత్రి ఫోటోలు కానీ ఉంటే ఇది మా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు వస్తుందని పోలీసు వాళ్ళు కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ ఏమైనా దగ్గరొచ్చి ఆ ఫ్లెక్సీలన్నీ తీసేపించితే అప్పుడు వాస్తవంగా వాళ్ళకి మేమే సెల్యూట్ చేసాం తర్వాత వైఎస్ఆర్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దగ్గరుండి ఈరోజు ఏదైతే ఫ్లెక్సీలన్నీ తీసే ఇచ్చినారో అన్ని మండలాల్లో వాళ్ళు కూడా నిజంగా మీరు వైఎస్ కుటుంబం మీద అభిమానం ఉంటే వివేకానంద రెడ్డి గారు కూడా రాజారెడ్డి జీన్సే కదా మళ్ళా ఆయన్ను చంపిన కేసులో ముద్దాయిగా ఉండే వ్యక్తి సీఎం గారి ఫోటోలు ఫ్లెక్సీలలో ఉంటే అవన్నీ కూడా మీరు భరించినారు అవన్నీ కూడా మీకు డ్యామేజ్ కాదు అది డ్యామేజ్ కాదా మీకు మేము ధరలు పెట్టినది వాస్తవంగా ప్రజలకు సంబంధించింది ఇలాంటి ఇది పెద్ద డ్యామేజా అది పెద్ద డ్యామేజా ఒక హత్య కేసులో అది ఎవరు జగన్ గారి సొంత బాబాయ్ హత్య కేసులో ఉండే ముద్దాయితో ఉండే ఫ్లెక్సీలు పులిందల్లో పెట్టచ్చు కానీ అప్పుడైతే మీరు ఏమి కానీ మీలో చీము రక్తం ఏమి ఉండదు ఆ ఫ్లెక్సీలు తీసేయాలనే ఆలోచన రాదు ఇలా దౌర్జన్యాలు చేయలేదు అప్పుడు వాస్తవంగా మీరు ఈ ఎవరైతే వైఎస్ వాళ్ళు ఈరోజంతా చేసినారో నిజంగా వైఎస్ కుటుంబం మీద రాజారెడ్డి గారి కుటుంబం మీద అభిమానం ఉన్న వాళ్ళు ఆ ఫ్లెక్సీలు చించింటే అప్పుడు వాళ్ళకు కూడా మేము హ్యాట్సాప్ చెప్పిందాం కాబట్టి ఇలాంటివన్నీ మంచి పద్ధతులు కాదు తర్వాత ఒక పోలీస్ అధికారితో మాట్లాడి ఏం సార్ ఇట్లా జరుగుతుంది అంటే మీరు ఓన్లీ శుభాకాంక్షలే చెప్పాలా ఆ తర్వాత దాంట్లో స్వాగతాలే చెప్పాలా ఇట్లాంటి పెడితే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అన్నారు అసలు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేదానికి మా మిత్రుడు శంకరెడ్డి లోపల ఉండగా ఇంకా పులివెందుల్లో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంత చిన్న లాజిక్ కూడా పోలీసులు ఆ తర్వాత ఎందుకు మిస్ అయినారో నాకైతే అర్థం కావడం లేదు ఇంకా మాట్లాడితే లాండ్ ఆర్డర్ ప్రాబ్లము శాంతి భద్రత కోసం ఈ పులివెందుల్లో ఉండే వీళ్ళందరినీ మేమేం చూడను వల్లా వీళ్ళు ఏమన్నా ఇదే సీనియర్ మోస్ట్ విలన్ మన రాజనాల టైప్ ఉన్నాయనేమో లోపల ఉన్నాడు లోపలంటే సబ్ జైల్లో కాదు హాస్పిటల్లో పాపం ఏం పెద్ద రోగం వచ్చిందో ఏం మాయ రోగం వచ్చిందో 60 రోజుల నుంచి పాపం చిన్నవాటినైతే ఆయన లెక్క పెట్టేవాడు కాదు ఏదో పెద్ద జబ్బి వచ్చినట్టుంది ఈ హాస్పిటల్ అనేది చెప్పి ఆయనకి ఏమన్నా ప్రమాదం జరుగుతుంది అని కూడా మాకు ఆందోళనగా ఉంది ఆయన ప్రాణాలకు ఏం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత కూడా వహించాలా ఎందుకంటే కొన్ని కేసులు ఆయన కీలక వ్యక్తి కాబట్టి ఆయనకి ఏదైనా అంటే జరుగుతుందనే ఆందోళన మాకుంది కాబట్టి ఆయన ప్రాణానికి బాధ్యత కూడా తీసుకోవాలా తర్వాత డెవలప్మెంట్ విషయానికి వస్తుంది